ఈరోజు అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి శేష్ కుమారి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కొంతకాలం క్రితం వరకు జనసేనలో ఉండి ఆ పార్టీని వీడి వచ్చిన ప్రముఖులు. ఇక ఈరోజు రెండు అంశాల మీద ప్రధానంగా వెళదాం. జగన్ గారి వ్యాఖ్యలు, తమ సంకల్పాన్ని ఏ దెబ్బ ఆపలేదనేది. రెండోది ముద్రగడ, పద్మనాభం గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమాల్లో నటించడం కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని ఒక వ్యాఖ్య. హైదరాబాద్, విజయవాడలో తన ఆస్తులు అమ్ముకుని వచ్చి పిఠాపురంలో ఉండగలరా అని సవాల్ విసురుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు చంద్రబాబుకు ఎస్టేట్ మేనేజర్తో పాటు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అందుకే మొత్తం కాపులందరినీ గుత్తగా కొనేయటానికి పవన్కు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారని ముద్రగడ అంటున్నారు. ఈ రెండు అంశాల మీద చర్చలోకి వెళదాం. ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చ మొదలు పెడదాం. ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ, అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరుడు. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా ఇండియా డెవలపింగ్ కంట్రీ అని, కానీ ఇప్పటికీ డెవలప్ కాలేదు. ఎందుకో నిన్న జరిగిన జగన్ గారి మీటింగ్ వల్ల అర్థమైంది. ఒరే, మీ బతుకులు మార్చుకోని రాని మీ చేతికి ఓటు అనే ఒక పవర్ ఇస్తే అదే చేతితో రాళ్లతో కొట్టడం ఏంట్రా? నువ్వు ఎవడో చెప్పిన మాటని అతని మీద రాయేసావా, గాని అతను చేసిన మంచి పనులు నీకు కనపడలేదా? ఇంతవరకు రాజకీయాల్లో తిట్టుకోవడం చూశానే, గాని ఇలా రాళ్లతో కొట్టడం ఏంట్రా? తప్పు కాదు, ఇలా రాళ్లతో కొట్టిపించే వాళ్ళం కాదు మనం గెలిపించుకోవాల్సింది. మళ్ళీ మన జగన్ అన్ననే గెలిపించుకుందాం. అది ఒక సామాన్య యువకుడి యొక్క ఆవేదన. ఇక జగన్ గారి వ్యాఖ్యలు ఏం సంకేతాన్ని ఇస్తున్నాయి? ఆయన ధైర్యాన్ని, అదరను బెదరను అంటున్నారు. ఖచ్చితంగా ఇదే సంకల్పంతో ముందుకు సాగుతానంటున్నారు. దీనిపైన ముందుగా కృష్ణరాజు గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నమస్కారం అండి కేసరి గారు. నమస్కారం. వేమన గారు ఒక మాట ఉంటారండి, తళుకు బిళుకు రాళ్ళు తట్టడేలా నిక్కమైన నెల మొక్కటి చాలు అని చెప్పి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక అనైతిక సైన్యంతో ఒంటరిగా పోరాడుతున్నాడేమో అని చెప్పి అనిపిస్తుంది. అయితే ఈ అనైతిక సైన్యం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈయన ఆత్మస్థైర్యం మాత్రం చిక్కు చెదరలేదు. తాను ఏమనుకుంటున్నాడో ఆ పని చేసేందుకు ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నారు, ఎన్ను చూపు చూపించడం లేదు. మీకు బైబిల్లో ఒక స్టోరీ ఉంటుందండి, డేవిడ్ అండ్ గొలాయత్ అని చెప్పి. ఈ గొలాయత్ సైన్యం అపారంగా ఉంటుంది, వారిని చూస్తేనే భయపడిపోయి ప్రజలు పారిపోయి పరిస్తుంది. అటువంటి సైన్యానికి సంబంధించిన గొలాయత్ అనే ఒక మహాయోధుణ్ణి డేవిడ్ అనే అతను కేవలం ఒక చిన్న రాయితో వడిసెలతో కొట్టి కుప్ప కురుస్తాడు. ఇది ఇటువంటి డేవిడ్ చేసిన పనిని గత ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మళ్ళీ ఈ సైన్యం కొత్త కొత్త ఊహాలతో మళ్ళీ ముందుకు వచ్చింది. వచ్చి ఈసారి వీళ్ళు ఏం చేస్తుందంటే రాళ్లతో కూడా రాజకీయం చేసే ఒక అధమ స్థాయికి వాళ్ళు ఇప్పుడు దిగారండి. రాళ్ల మీద రాళ్లతో దాడి చేయడం, ఆయన మానసిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక అంశం. అయితే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట అంటారు అన్నమాట, గులకరాయితో కొడితేనే ఇదైపోతుందని చెప్పి అంటాడు ఆయన. అది గులకరాయా లేకపోతే కంకర్రాయా అనేది ఎక్కడ తేలలేదు, ఆ ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు. ఈయనకి ఎలా తెలుసండి అది గులకరాయ అని చెప్పి? ఇక్కడ
ఇంకో చంద్రబాబు నాయుడు ఎగిరితే ఇంకో బిడ్డకి అంటే ఆ రాళ్ల దాడిని ఈయనే చేయించుకున్నట్టుగా ఆయన ప్రచారం చేయటం, అంటే వీరు అత్యంత నీచమైన అధమ స్థాయికి దిగజారిపోతున్నారు. అది ఒక డిస్పరేషన్ తో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాము గెలవటం కష్టమేమోనన్న భయం బహుశా వారిలో ఆవహించి ఉండవచ్చు. అందుకనే వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే నిన్నటి సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా గతంలాగా ఎక్కడా కూడా తన బ్యాలెన్స్ తప్పకుండా ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా కాకుండా తాను ఏమి చేయగలడో అదే చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభివృద్ధిని కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన నిన్న ప్రస్తావించినట్లు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే సార్, ఇది పౌరసేవలకు సంబంధించి ఆయన ఒక ఫిగర్ చెప్పారు. అయితే ఆ ఫిగర్ కన్నా కూడా ఇంకా అడ్వాన్స్ ఫిగర్ ఏంటంటే దాదాపు 12 కోట్ల పౌర సేవలు ఈ గత 58 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలు పొందగలిగారండి. దాదాపు 750 రకాల పౌర సేవలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. దీనికి నేపథ్యం ఏమిటంటే పశ్చిమ దేశాల్లో పౌర సేవలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఇంటికి వచ్చే ఇంట్లో కూర్చుంటే మన అన్ని వచ్చేస్తాయని చెప్పి అనేవారు. కానీ మేము ఒక 2 రోజుల క్రితం విశాఖపట్నంలో ఎన్ఆర్ఐస్తో మీటింగ్ పెట్టినప్పుడు ఆ సమావేశానికి దాదాపు 15 దేశాల నుంచి 50 మంది ఎన్ఆర్ఐలు వచ్చారండి. వారిలో కొంతమంది అమెరికన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో లభిస్తున్నటువంటి పౌర సేవలు మాకు అమెరికాలో కూడా లేవండి, అక్కడ కూడా మీకు ఎంత కొద్ది మీకు ఛార్జ్ చేయాల్సి వస్తుంది, అక్కడ మీకు డిలే అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి పాలనలో రకరకాల పౌర సేవలు ఇంటికి వచ్చి అందుతున్నాయని చెప్పి వాళ్ళు మన విధానాన్ని మెచ్చుకోవడం అనేది జరిగింది. ఇలా అన్ని ఇట్లా ఏ రంగం వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అడ్వాన్స్ గా ఉంది మిగతా రాష్ట్రంతో పోల్చిన. అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా సింగపూర్ నుంచి ఒక ఆయన వచ్చారండి. ఆయన కూడా ఏమంటారంటే సింగపూర్ లో కూడా విద్య చాలా కాస్ట్లీ అయ్యిందండి, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీకు దాదాపు 30,000 రూపాయలు విలువైన ఒక ట్యాబ్ బైజూస్ కంటెంట్ ఇచ్చారు. ఇది కాకుండా మీకు ఐబీ సిలబస్ కూడా ఇవ్వబోతున్నారు. అది మా సింగపూర్ లో అయితే దాదాపు 10 లాక్స్ మీరు పే చేయాలండి, ఇక్కడ ఫ్రీగా ఇస్తామని చెప్పి ఉంటారు, మాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఉంటాడు ఆయన. అంటే అసలు కనీవిని ఆచరణ సాధ్యం కానీ అనేక సంస్కరణలను లేకపోతే పథకాలను ఈ ప్రభుత్వం చేపట్టింది, చేపడుతూ ముందుకెళ్తుంది. ఇది ప్రజలు గమనించారు, విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు గమనించారు. కానీ కళ్ళుండి కబోదులైన ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలు ఒక వర్గ మీడియా మాత్రం దీన్ని గమనించలేకపోతున్నారు. అంటే కృష్ణరాజు గారు ప్రతిపక్షాలు అంటే డైరెక్ట్ గా పొగడలేవు, మెచ్చుకోలేవు కాబట్టి ఏదో కింద మీద పడతారు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా యెల్లో మీడియా ఉంది కదా, మరి నీచంగా రాస్తున్నాయండి. ఇప్పుడు తెలంగాణకిను ఏపీకి చూస్తే చాలా ఎంత నీచం అంటే ఇక్కడేమో జాకీలు పెట్టి లేపుతున్నారు కాంగ్రెస్ని, అక్కడికి వచ్చేసరికి మాత్రం బండరాళ్ళు వేస్తున్నారు. అది దుర్మార్గంగా కనిపెడుతుంది సార్. ఇక్కడ వాళ్ళు చాలా చాలా వ్యూహాత్మకంగా సిస్టమేటిక్గా ఈ ప్రభుత్వం మీద బురజల కార్యక్రమం చేస్తున్నారండి. దానిలో భాగంగానే వాళ్ళు చాలా విడివిగా మాజీ ఐఏఎస్ల్ని అలాగే కొంతమంది మేధావుల పేరుతో ఉన్న వాళ్ళని రంగ తెర మీద తీసుకొస్తున్నారు. ఒక్కొక్క మీరు చోట్ల గమనించండి, ప్రతి వారంలో ఒకటి రెండు చోట్ల ఇటువంటి సమావేశాలు పెట్టడం, ఈ ప్రభుత్వం బురజల కార్యక్రమం చేపట్టడం. పివి రమేష్ గారు ఆయన ఏంటంటే ఈ 371 కోట్ల స్కిల్ స్కామ్ సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు తప్పట్టాడు. ఆయన అట్లా ఇవ్వకూడదు, దశల వారికి ఇవ్వాలి, అయితే సీఎం ఒత్తిడి తెచ్చాడు అని చెప్పి ఆయన చెప్పిన వ్యక్తి, ఏది రిటర్న్ గా కూడా రాసిన వ్యక్తి ఈ రోజున ఏమంటాడండి ఆయన, ఆంధ్రప్రదేశ్ జరిగిపోతుంది స్కామ్లు ఉన్నాయని చెప్పి అంటాడు ఆయన. అంతకుముందేమో మన ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, వారు తెలుగుదేశం పార్టీ నాయకులతో అంటగాగిన విధానం అందరికీ తెలిసిందే. ఆయన వచ్చి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, ఎన్నికల సంస్కరణ గురించి మాట్లాడతాడు ఆయన. అంటే వీళ్ళ అసలు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ చేతిలో మేధావులు కావచ్చు లేదా మాజీ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వీళ్ళు కూడా పావులుగా మారటం అది నిజంగా అత్యంత శోచనీయమండి. వారు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంతకాలం ఏం చేశాడండి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకు ఈ ప్రపంచంలో అతి పెద్ద స్కాముల్లో ఒకటిగా అమరావతి మారబోతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చి దాన్ని పక్కన పెట్టారు. లేకపోతే అమరావతి అనేది అతలాకుతలంగా చేశారండి. దన్నడు తమ వారికే ఆ అమరావతిని కట్టబెట్టే ప్రయత్నం చేశారు. మీకు ఇంకో ఆసక్తి అమరావతికి సంబంధించారు. ఇక్కడ మీకు అమరావతిలో రాజధాని పెట్టాలని చెప్పి సలహా ఇచ్చింది ఎవరండి? ఆనాటి ఉప వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వెంకయ్యనాయుడు గారు. దానికి అమరావతి అనే పేరు నామకరణం చేసింది ఎవరండి? రామోజీరావు గారు. అమరావతి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఎవరి కోసం చేశారండి? తమ వారి కోసం చేశారు. అక్కడ అప్పటికే దాదాపు 1,000 కోట్ల ఎకరాల భూములను ముందుగానే కొని అక్కడ స్కామ్ పాల్పడ్డారు. ఇవన్నీ తెలియదు, ఈ మేధావులకు తెలియదండి.
ఇంకొకటి ఏదో ఫోరం ఫర్ డెమోక్రసీ ఏదో ఒక వేదిక తీసుకొచ్చారు అక్కడ. వీరికి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రజాస్వామ్యం దెబ్బతిందంట, పొరుగునే ఉన్న తెలంగాణలో మాత్రం బాగానే ఉందంట. వీళ్ళేమో నివాసం ఉండేదేమో హైదరాబాద్ లో, అక్కడికి వెళ్ళి ఒక మాట చెప్పలేరు, ఒక సమావేశం పెట్టలేరు. వీరు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అంతటి విస్తృతంగా పర్యటించి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేధావులు దీన్ని ఆలోచించుకోవాలి. మీరు కూడా యూట్యూబ్ ప్రొడక్టర్ లాగా, మీరు కూడా ప్రొడక్టర్ లాగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారు. దానికి సంబంధించి వారు తమ విధానాలను పునరాలోచన చేసుకోవాలి. తాడును తాడునే చెప్పమని చెప్పండి, పవన్ పవనే అని చెప్పమని చెప్పండి. అంతేకాకుండా ఈ కళ్ళబోలి కబుర్లు చెప్పి మసిపూసి మారడిగా చేసి ప్రజలను మోసం చేయడం అనేది మేధావులకు తగిన పని కాదు. రైట్. అప్పలరెడ్డి గారు విశాఖపట్నం, చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్ ఎట్లా ఉంది? ఆయన మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్తానంటున్నారు, మీరేమంటారు? నమస్తే అండి. కృష్ణరాజు గారికి, రాజీకి, మేడం నమస్కారం అండి. సార్, జగన్ గారి స్పీచ్ బాగానే ఉందండి. ఓకే, కానీ ఇప్పుడు గులకరా గులకరా వెళ్తున్నారు కదండి, ఆ గులకరాయిని క్యాపిటల్ బాబు పెట్టి లాగి కొడితే తను ఇది అడిగి చాలా డేంజర్ అండి. అది అంటే మంచి ప్రాణాలు కూడా పోవద్దు తగడానికి తగిలితే. ఇప్పుడు మా వైజాగ్ ఉత్తమ సైడ్ ఎందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చోట నిలబడి వాళ్ళ మద్దతుదారులతో ఆ గులకరాయి కొట్టించుకుంటే ఎట్లా ఉంటుందో చూడమని చాలా మంది చెబుతున్నారు కదా, అంటున్నారు కదా. ఇప్పుడు గులకరాయి క్యాపిటల్ బాబు కానీ రైట్ ఏంటంటే కొట్టే చాలా డేంజర్ అండి అది. ఆ తర్వాత ఇది కొత్త ముందు ప్రీ ప్లాన్డ్ అండి ఇది. అందుకే మన లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరు జీపీఎస్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. జగన్ గారు లేపిస్తే అదే పొద్దున్న జనం తిరగబడినప్పుడు వీళ్ళ మీదకి వచ్చి తనకుండా వండడానికి ఇది ఒక పెద్ద ప్రీ ప్లాన్ అండి అది. మంచి చెట్లు కూడా ఉండే అవకాశం ఉందండి, కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. జగన్ గారు కానీ వైసీపీ స్థాయి కానీ. కరెక్ట్ కరెక్ట్. కృష్ణమోహన్ గారు కాకినాడ. కృష్ణమోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. నిన్న జగన్ గారి స్పీచ్ బాగానే ఉందండి. ఈ రాయి గురించి ఆయన సింపుల్ గా తీసి పక్కన పెట్టేశారు. వీళ్ళు ఇంకా రాయి 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 అంటున్న రాయనరకాలు తిరుగుతున్నారు. వీళ్ళ భయం ఏంటంటే రేపు నామినేషన్ వేసే టైంకి కనీసం ఒక 20-25 మంది ఏంటంటే నామినేషన్ భయపడతారు, ఓడిపోతారేమో అని. ఆ భయంలోనే వీళ్ళు ఏంటంటే ఇదంతా అడావిడ. నిన్న కరెక్టే మీరు చెప్పింది. ఆ జరిగిన తర్వాత నిన్న గన్నవరం అనే ఒక చిన్న టౌన్లో వెళ్తే అసలు ఆ రోడ్లన్నీ కిక్కిరిసిపోవటం ఏంటి, ఆ వేలాది మంది జనం రావటం, ఇవన్నీ కూడా చాలా అది జనాన్ని కదిలించేసినట్లుగానే కనపడతా ఉంది. రైట్. కృష్ణమోహన్ గారు అయిపోయిందా? రైట్. ఇక మనం రాజు, మీరు మాట్లాడండి. సార్, కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలను గమనించినా, జరిగినటువంటి దాడి పద్ధతిని గమనించినా నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఒక మహానుభావుడు చెప్పినటువంటి ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే నెత్తులు కారని, గుండెలు పగలని, కండలు కరగని, మనసు మండని, విజయకాంక్షని శ్వాస అయితే వచ్చే ఆ ఊపిరి ఆపుట ఎవడి తరం అన్నాడట ఒక మహానుభావుడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు అయితే పెట్టనివ్వండి, ప్రజల కోసం మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్లే నాయకుడు శ్వాస కూడా విజయకాంక్షలాగా ప్రతిబింబిస్తుంది ఈ రోజు ప్రజల్లో. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి మంచి పేరు, ఆ జన ప్రబంధనం, జన నీరాజనం చూసి తట్టుకోలేక, ఓర్వలేక, చేతగాని దత్తమలంతా కూటమి కట్టి ముప్పెట్ట దాడి అన్ని రకాలుగా చేస్తూ ఇంకా ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి దిగజారిపోతూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడులు కూడా దిగుతున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనిస్తుంటే ఏపూరు సోమన్ గారు అని తెలంగాణలో ఒక సింగర్ ఉన్న రచయిత, మన గోరేటి వెంకన్న గారు వీళ్ళందరూ కలిపి గద్దర్ గారి స్మృతి సభలో ఓ పాట పాడాడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి గురించే. అది ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మానవ రక్తం మరిగిన వాడ నారా చంద్రబాబు, నువ్వు మారు వేషములో ఉన్న మరో నయీము గానివే నారా చంద్రబాబు, నయీముగాడు అలీముగాడు నాగరాజు గాడెవ్వడు వాడు, నయీముగాడు అలీముగాడు నువ్వు తయారు చేసిన తల్వార్లేరా నారా చంద్రబాబు అని ఆ రోజు గద్దర్ గారి స్మృతి సభలో ఆయన పాడితే ఆ రోజు నాకు అర్థం కాల. బట్ నారా చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా కూడా నారా చంద్రబాబు కాదు, నేరాల చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర చూస్తే ఒక వంగవీటి మోహన్ రంగా గారి హత్య దగ్గర నుండి, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు దగ్గర నుండి, మల్లెల బాబ్జీ గారి దగ్గర నుండి, కన్నా లక్ష్మీనారాయణ గారి హత్యకు కుట్ర పన్నడం దగ్గర నుండి, ముద్రగడ పద్మనాభం గారిని చంపాలని ప్రయత్నం చేయడం దగ్గర నుండి, హరికృష్ణ గారిని వేదనకు గురి చేయడం కానీ, హరికృష్ణ గారి శవం దగ్గర రాజకీయాలు కానీ, రైతుల్ని కాల్చి చంపడంలో కానీ, ఆఖరికి
ఉభయ గోదావరి జిల్లాలో జక్కబూడి రామ్మోహన్ రావు గారి అబ్బాయి జక్కబూడి రాజ మీద దాడి విషయంలో కానీ ప్రతి చోట కూడా రక్త పాత్ర లేనిదే కడుపు కల్లారా కడుపు మంటలు చల్లార్చుకోలేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈ నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా ఆయన మీద దాడులు దిగుతున్నాడు. నేను ఒక మాట చెప్తాను, పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబు నాయుడు గారికైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారి రక్తం కళ్ళ చూశారు, మీ కళ్ళకి మేము ఓటమి చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఒంట్లో రక్తాన్ని మీరు బయటకు తీయగలరేమో తప్ప అశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడు కట్టుకున్నటువంటి అభిమానాన్ని మీరెవ్వరూ కూడా తాకలేరు అని చెప్పి వారికి తెలియజేస్తున్నా. అదే విధంగా సార్, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల్లో ఉంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో పత్రికల్లో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో సోషల్ మీడియాలో ఉంటారు, చంద్రబాబు పవన్ మాత్రం పచ్చ మీడియాలో ఉంటారు. సో వాళ్ళకి అర్థమైపోయింది రేపు వాళ్ళు ఓడిపోతున్నారని, ఓటమికి ముందు నుంచే కారణాలు ఎత్తుక్కోవడంలో భాగంగానే ఈ రకమైనటువంటి భౌతిక దాడులు కానీ వ్యక్తిత్వ హననాలు కానీ మీడియాను అడ్డు పెట్టుకునేటువంటి తింగర చేష్టలు కానీ వీళ్ళంతా పాల్పడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ నుంచి కూడా చూశాను, ఇందాక ఎవరు అడిగారు గులకరాయి అని. గులకరాయి అయినా బుల్లెట్ కూడా ఇంతే ఉంటుంది సార్, ఆయన సినిమాలోనే ఉంటుంది కదా చిన్న పాట, అరంగులే ఉంటుంది బుల్లెట్, కానీ దిగితే ప్రాణం పోద్ది. కాబట్టి ఏంటంటే ఆయుధం యొక్క సైజు కాదు, ఆయుధం ఉపయోగించినటువంటి తీరు వల్ల తగిలే గాయం దాని ప్రభావం ఉంటుందని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ రాజీవ్ మిత్రమా, పవన్ కళ్యాణ్ గారేమో ఏదేదో మాట్లాడేశాడు, అసలు జరిగిందా లేదా ఇదంతా నాటకం అది అని. జన మరి ఆయన సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి అట నాగబాబు గారు, ఆయన ఏం చెప్పాడు, మొదట ఏదో కొంచెం అభ్యంతరకరంగా వ్యాఖ్యానించిన తర్వాత సర్దుకుని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ప్రజాస్వామ్యానికి ఇది తగదు, ఇది హేయమైన చర్య అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారే ఏదో సుత్తిమెత్తగా కొట్టినట్టుగా సమాధానం ఇచ్చినట్లుగా అనిపించలేదు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, నాగబాబు గారేమో దాడి అంటున్నాడు, ఈయనేమో గులకరాయి అంటున్నాడు. సో ఈ పవన్ కళ్యాణ్ తేల్చుకోవాలి తన అన్నతోటే తను ఏమంటారు ఆ పదాలు నేను వాడటం ఇష్టం ఉండదు, శుతిమెత్తగా కొట్టించుకున్నట్లు అయిందా లేదా అన్నది పాయింట్. మీకు ఇంకా వాళ్ళ భాషను శుతిమెత్తగా చెప్పాలనుకుంటే నాగబాబు గారితో పవన్ కళ్యాణ్ ముట్టికాయలు వేయించుకున్నాడని చెప్పచ్చు. అయినా మనకు సిగ్గు శరం ఏమి ఉండదు, చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందడం కోసం అమ్మతో చివాట్లు తిన్నాను కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమే. అయితే పవన్ కళ్యాణ్ గారు నేరుగా రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఆయన నిన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితేనే రాయా, జగన్మోహన్ రెడ్డి గారు గాయమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం గాయమైపోయిందా, 15 ఏళ్ళ బాలుడు చనిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాయం అవ్వలేదా అన్నాడు ఈ మహానుభావుడు, ఈ ప్రభుత్వుడు. ఇతనికి ఏం తెలుసు, ఎస్ ఆ 15 ఏళ్ల బాలుడు చనిపోవడం దురదృష్టకరం, దానికి సంబంధించి కేసు కట్టారు, విచారణ చేశారు, నిందితులను అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడింది, అన్ని రకాలుగా సాయం చేశాం. అయితే చట్ట ప్రకారం వాళ్ళు ఏదో బెయిల్ పెట్టుకున్నారు, 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఆడు ఎవడో నిందితుడు బయటకు వచ్చాడు, అల్టిమేట్ గా 1 డే ఈ విల్ బి ఇన్ జైల్, అల్టిమేట్ గా శిక్ష అనేటువంటిది పడుతుంది. అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెట్టి మాట్లాడావు కదా, మరి మేము అలాగా మాట్లాడటం మొదలు పెడితే ఆయన తెలివి తక్కువ స్టేట్మెంట్లు పిచ్చి స్టేట్మెంట్ గురించి మనం కాకుండా తర్వాత మాట్లాడదాం. ముద్రగడ గారు అంతకంటే చాలా సీరియస్ స్టేట్మెంట్లు మంచి పవన్ ఒక విషయం అడగాలనుకోండి, ఈ క్లారిటీ ఉంది కదా, మరి అంజనా దేవి గారి మీద ఎవరో ఏదో విమర్శలు చేశారని అగ్గి మీద గుగ్గిలం అయిపోయి హడావిడి చేసి ఓ మెడ చుట్టూ తెగ తిప్పేసుకున్నాడు కదా, మరి అంజనాదేవి గారిని అంటేనే మీకు నెప్పా, అంజనాదేవి గారి అమ్మగారా, ముద్రగడ పద్మనాభం గారి యొక్క భార్య గారు మహిళ కాదా, ఆవిడ తెలివింటి ఆడబడుచు కాదా, ఆవిడ లాటిల్లో కొట్టినప్పుడు నువ్వెక్కడ దాక్కున్నావు, ఆవిడని నానా హింసలో పెట్టినప్పుడు నువ్వెక్కడ దాక్కున్నావు, అంటే నీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఇబ్బందే తప్పితే ఎదుటోడి ఇంట్లో ఇబ్బంది వస్తే నీకు పండగ పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా. అంటే అదొక కోణం, తన తల్లిని దూషించారని చెప్పిన వాళ్ళతోటే ఆయన వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశారు, అది ఇంకా సిగ్గు చేటు. ఒక ఎంఆర్ఓ వరజాక్షి మీద దాడి జరిగితే మాట్లాడు, ఒక ఎమ్మెల్యే రోజా గారి మీద దాడి జరిగితే మాట్లాడు, చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా నోరు మూసుకుంటే పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం లెగుస్తున్నాడు అంటే అది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటి చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి మాటలో నాకు ఏం కనిపించింది అంటే ధైర్యమే ఆయన విజయలక్ష్మి. చిరంజీవి గారి సినిమాలో ఏదో ఒక సీన్ ఉంటది పాత సినిమాలు, అందులో అన్ని లక్ష్మణులు వదులుకోవడానికి ఆ రాజు సిద్ధపడతాడు, ఏ లక్ష్మి వెళ్ళిపోయినా బాధపడ్డు, ఒక్క ధైర్య లక్ష్మి మాత్రం వదులుకోడు. ఈ రోజు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్య లక్ష్మితోనే ఆయన ముందుకెళ్తున్నాడు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. రైట్, రామ్జీ గారు నెల్లూరు నుంచి. రామ్జీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. ఎలా ఉంది జగన్ గారి స్పీచ్? ఎలా ఉంది?
సాక్షి నుంచి అందరికీ నమస్కారం అండి. నాకు నెల్లూరు రామ్కో మెడిసిన్ విజ్ఞప్తిస్తుంది. నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాహసవంతమైన నిర్ణయం తీసుకుని నెల్లూరు నగరానికి మైనార్టీకి టికెట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఏంటది నెల్లూరు నెల్లూరు నగరానికి ఒక మైనార్టీ 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 అభ్యర్థికి టికెట్ ఇచ్చాడు ఆయన. చేస్తున్నారు కానీ మొట్టమొదటి బీసీకి ఇచ్చే రెండు సార్లు అన్నింటిన్నారు గెలవడం జరిగింది. ఇప్పుడు మైనార్టీ అహ్మద్ కలీం చూడ అనేది చాలా సాహసపూర్వకమైన నిర్ణయం అండి. కానీ నారాయణ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, డబ్బులు ఉన్నాయని అంటున్నారు కదా. అందుకే బాల గంగాధర్ తెలంగాణ గారు అన్నారు, సాంప్రదాయ దూరానికి అసతంత్ర విపరీతానికి వసంతం రాదు, చదవడానికి జీవుల సంద్రానికి పనికిరారు. అలాగే సాహసవంతమైన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీకి తెలిసి ఒక మైనార్టీకి సంబంధించిన విషయం కాదండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఇది ఒక అగ్ని పరీక్షలాగా భావించి ఆ అమ్మకు కళ్ళు గెలిపించుకుంటే ముందు కూడా ఎక్కడైంది సరే మీ వాయిస్ అర్థం కావట్లేదు రామ్జీ గారు. నిలబడేదానికి నిబద్ధత కలిగి ప్రజా సేవ చేయాలనుకున్న ఏ ఒక్కరు కూడా అవకాశం ఇచ్చినట్టని చెప్పండి. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. ఇక వెంకట్రావు గారు విశాఖపట్నం. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు చంద్రబాబు గారికి చంద్రబాబు మీద పెద్ద కేసులు ఉన్నాయి సార్, ఆయన ఎందుకు విత్తరవిడిగా పరిగణిస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మరి అదే సామాన్య ప్రజలు ఎలా తిరిగినట్లేదు, సామాన్య ప్రజలకు ఎలాగా బీలిస్తారు సార్, ఎటువంటి ప్రమాదకరమైన వ్యక్తిని. అవును, అది వేరే విషయం, అదొక యాంగిల్ మీరు చెప్పింది అయితే అది అట్లా ఉండదు న్యూస్ ప్రకారం. కానీ విచిత్రం ఏంటంటే కా జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఏసీ కావాలన్నారు, అది కావాలన్నారు, అసలు చాలా ఉన్నాయి లేని జబ్బులు ఎన్నో రాశారు, దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చారు, హైకోర్టు వారు ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఇచ్చేశారు, ఇప్పుడు శుభ్రంగా తిరుగుతున్నాడు. మరి ఎవరు పట్టించుకోవాలి ఈ విషయాలన్నీ, దానికి మనం ఏం చేస్తాంలే. రైట్, ఇక శేష్ కుమార్ గారు మీరు మాట్లాడండి. ఏం జగన్ గారి స్పీచ్ ఎట్లా ఉంది, ఆ తర్వాత ముద్రగడ గారి అంశంలోకి వెళదాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పీచ్ విన్నాక ఆయన అంటే ఎంత ఆత్మస్థైర్యంతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు, ప్రజలకి అండగా ఎలా ఉండగలరు అన్నది, ఆయన చూసి ఒక నాయకుడిగా ఎలా ఉండాలి అన్నది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, 2 రోజులు ఒక మీటింగ్ చేస్తేనే జ్వరం వచ్చేసింది అని చెప్పి కింద పడిపోయి ఆయన నైట్ షూటింగ్లకు వెళ్ళే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడా లేదు. ముఖ్యంగా ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఓటమి భయం పట్టుకుందండి. ఎందుకంటే ముగ్గురు కలిసి కూటమి కట్టినా మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తాము అని చెప్పి ఒక మూర్ఖంగా వాళ్ళ ఆలోచనలతోటి కాపులందరినీ కూడా ఇందులో బలి పశువులను చేయడానికి ఒక పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు అన్నది ప్రజానీకానికి అర్థమవుతుంది. ఒక సామెత చెప్పినట్టుగా పందులన్నీ గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అన్న సామెత జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గానే వస్తుంది. ఆయన ప్రభుత్వాన్ని స్థాపించడం, మరలా సీఎం అవడం తథ్యం. ఈ పరిణామాలు వారికి కూడా తెలిసి ఒక భయంతో ఇలాంటి చిల్లర పనులకి వాళ్ళు శ్రీకారం చుట్టారని అనిపిస్తుంది. ఒక గులకరాయి అని చెప్పి దండలో పడింది ఏదో పడినంత మాత్రాన అంత అల్లరి చేయాలా అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ జరిగిన వాస్తవాలు తెలుసుకుండే పద్ధతి ఆయనకి ఎక్కడా లేదు. ఎవరో ఏదో చెప్తారు, దానికి వీగిపోయి ఊగిపోయి మాట్లాడడం తప్ప ఆయనకి వాస్తవాలు తెలుసుకుని ఏం జరుగుతుంది, ఎక్కడ సిచ్యువేషన్ ఏంటి అన్నది ఆయనకి తెలియదండి. అలాగే ఇలాగే నాగబాబు గారు వెనకాల నుంచి 2 ముట్టకాయలు మొడితే ఆగడం తప్ప ఆయనకి మ్యాటర్ ఏంటి అన్న విషయం తెలియకుండా ఆయన ఊగిపోవడం ఆయనకు అలవాటు. అంటే సినిమా స్క్రిప్ట్ ఎవరన్నా ఇస్తే అది చదివేయడం ఆయనకు అలవాటు అండి. అలాగే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కొన్ని వాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన
రాజకీయ ఉన్నతి రాజకీయ అనుభవంతో చెప్పే మాటలు అవన్నీ అక్షర సత్యాలండి. అయితే శేష్ కుమార్ గారు, అవి మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ముద్రగడ గారు అన్న కొన్ని వ్యాఖ్యలు, ఆసక్తికరమైన వ్యాఖ్యలు మీకు చదివినిపిస్తాను. పవన్ కళ్యాణ్ నమ్మితే సినిమా చూపిస్తాడు, సంవత్సరానికో ఆరు నెలలకో ఒకసారి వచ్చే వ్యక్తికి పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలా అని ఆయన అడుగుతున్నారు. జనసేన నుండి పోటీ చేసే అభ్యర్థులకు కనీసం తన నెంబర్ కూడా ఇవ్వలేదట. అలాగే పవన్ ఓడితే జీవితంలో మళ్ళీ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి సాహసం చేయరట. సినిమాల్లో సంపాదించుకుంటున్నారు, మధ్యలో నటించడం కోసం ఎమ్మెల్యే పదవులు కావాలనుకుంటున్నారు. ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యే పదవులు కాదు, వారు సినిమా షూటింగులు చేసుకోవడానికే ఎమ్మెల్యే పదవులు. హైదరాబాద్ విజయవాడలో ఆస్తులు అమ్ముకుని పవన్ పిఠాపురం వచ్చేస్తారా అని సవాల్ విసురుతున్నారు. చంద్రబాబు తన ఎస్టేట్కు జనరల్ మేనేజర్తో పాటు మార్కెటింగ్ మేనేజర్ పోస్టును పవన్ కళ్యాణ్కి ఇచ్చేశాడు. మొత్తం కాపులందరినీ గొత్తగా కొనేయడానికి పవన్ కళ్యాణ్ మార్కెటింగ్ మేనేజర్ అవతారం ఎత్తారంటూ, ఈ ప్రజాసేవ కోసం రాలేదు పవన్ కళ్యాణ్ అంటూ చాలా సీరియస్గా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాట్లాడండి శేష్ కుమార్ గారు, ఈ వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు చూపిస్తారు? ఇవన్నీ ఒకటే సమాధానం అండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు ప్యాకేజ్ స్టార్ అన్నారు. ప్యాకేజ్ తీసుకోలేదు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను ప్యాకేజ్ ఇవ్వలేదని ఖండించాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఖండించిన దాఖలాలు లేవు. ఈ పాయింట్ కి బాగా చెప్పారు, కరెక్ట్. అతను ప్యాకేజ్ నిజమే, మీరు చెప్పింది వాస్తవం అనుకోండి. చంద్రబాబు గారు ఎక్కడ కూడా ఖండించారు, ఈయన ఒక్కడే గగ్గోలు పెడుతున్నాడు అన్నది సత్యం అండి. అవును, పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు కనుక ఆయన ఖండించడు. అది జరిగింది అన్నదానికి పవన్ ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ చంద్రబాబు నాయుడు ఖండించిన దాఖలాలు లేవు. అలాగే ముద్రగడ పద్మనాభం గారిని, వాళ్ళ భార్యని పరమ బూతులు తిట్టి కొడుకుని అందరినీ కలిపి ఈడ్చుకుని వెళ్ళి పోలీసు వ్యాన్లు ఎక్కించి ఆయన్ని చాలా మనోవ్యాధిని గురి చేసినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? మాకు కూడా అంటే మేము అప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళం, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అంటే మా అందరికి అభిమానం. వెళ్ళి పలకరించాలంటే మా అందరికి స్ట్రిక్ట్ ఆర్డర్స్, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని. అంటే చంద్రబాబు నాయుడు ఒక నియంతగా అసలు ఎలా పరిపాలించాడని 8 సంవత్సరాలు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నేను దగ్గరగా చూసిన చంద్రబాబు నాయుడు ఒక అంటే ఆయన గురించి మాట్లాడడానికి కూడా ఇంకా నాకు మాటలు లేవు అన్నది. ఎందుకంటే మేము ఏదైనా ఫీల్ అయితేనే మాట్లాడతామండి. పుస్తకాలు చదివి అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా 100,000 పుస్తకాలు చదివి అంత ఓపిక లేదు. పుస్తకాలతో విజ్ఞానం రాదు. ఇప్పుడు కూడా గ్రౌండ్ లో ఉండి గ్రౌండ్ లెవెల్లో మనం జరుగుతున్న వాస్తవాలు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తేనే అవి మాట్లాడగలం. అంతేగాని పుస్తకాలు చదివి అంబేద్కర్తో నేను కలిపి నడిచాను అంటున్నాడు ఆయన. అంబేద్కర్ గారికి ఎన్నో జయంతి అయింది, ఎప్పుడు జయంతి అయింది అనేది కానీ 133 సంవత్సరాల క్రితం ఆయన అంబేద్కర్ గారితో కలిసి నడిచారు అని. అంటే ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో బాటమి భయంతో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే ఇప్పుడు ప్రజలు కాపులందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చిందండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వెనకాల కాపులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ని ఎట్టి పరిస్థితుల్లో కాపులు నమ్మరు అన్న ఒక దాని మీద పవన్ కళ్యాణ్ పక్కన ఒక మనోహర్ లాంటి వ్యక్తిని పక్కకు చేర్చి ఆ కుల గజ్జితోటి పవన్ కళ్యాణ్ ఒక అంటే పిచ్చోడు చేతికి రాయిస్తే ఎలా ఉంటుందో అలాగా ఒక పిచ్చోడి కింద జమ కట్టి పవన్ కళ్యాణ్ని పక్కనున్నది ఎవరండి? ఒక ఇన్ఛార్జ్. మీరు ఒక మాట అడిగారు, ఇన్ఛార్జీలకి ఫోన్ నెంబరు, ఇన్ఛార్జీలకి ఫోన్ నెంబర్లు కాదు కదా, పక్కనున్న కోట ఫోన్ నెంబర్ ఇచ్చిన ఆ కోటను దాటి వెళ్ళడానికి ఒక లింగమనేని లేదా ఒక మనోహరు లేదా ఒక సెక్యూరిటీ గార్డ్ అంటే ఎట్లా అంటే అండి, ఒక టెంట్లు వేసుకుండేవాడు, ఒక వ్యానలు తుడిచేవాడు, వీళ్ళని దాటి ఆ కోట బద్దలు కొట్టుకుని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి అనే పరిస్థితి 4.5 సంవత్సరాలు నుంచి పార్టీని మోసి అంటే 7 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి ఓడిపోయి 28,000 ఓట్లు తెచ్చుకుని ఓడిపోయి
ఒక పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జరిగే పరిస్థితులను వివరించడానికి 4.5 సంవత్సరాల కాలంలో ఒక్క అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ కోట బద్దలు కొట్టాలంటే ఒక లింగమనేనో, ఒక మనోహర్నో, ఒక సెక్యూరిటీ గార్డునో ఇట్లాగే ఎవరినో దాటుకున్నా కోట బద్దలు కొట్టాలి. ఎవరైనా సెక్రటరీ అంటే, ఒక చీఫ్ సెక్రటరీ అంటే ఒక అధ్యక్షుడికి పక్కన ఎవరు ఉండాలండి? ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, లేదంటే ఒక రాజకీయ విశ్లేషకులు, రాజకీయంలో పరిణతి చెందిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పక్కన ఉండాలి. ఇలాంటి కోట లాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని రాజకీయ పరిజ్ఞానం లేని సెక్యూరిటీ గార్డులతో ఇన్ఛార్జీలు నడిపించారు అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇన్ఛార్జీలకి ఏనాడు ఒక అపాయింట్మెంట్ కానీ వాళ్ళతో చర్చించడం కానీ ఏమీ లేదు. అయితే అయితే సరే, ఆయన పార్టీ ఆయన ఇష్టం ఎట్టగొట్టు నడుపుకుంటాడు, ఆయన పార్టీని ఆయనే నాశనం చేసుకున్నాడు కదా. మొత్తం రాష్ట్రం అంతా నిలబడాల్సిన పరిస్థితి నుంచి 20 సీట్లు తీసుకుని 20లో మళ్ళీ 10 సీట్లు టీడీపీ వాళ్ళకి ఇచ్చి మొత్తం జనసేనకి వెన్నుపోటు పొడిచింది ఆయన కదా. ఇంక దాని గురించి కనుకుంటే కూడా, ఇంతకీ చంద్రబాబు గారి ఎస్టేట్కి మార్కెటింగ్ మేనేజర్గాను జనరల్ మేనేజర్గాను పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు అన్నది ముద్రగడ గారి అభిప్రాయం. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అది 100% నిజమై ఉండొచ్చండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ఆయన చదువుతున్నాడు. ఆయన ఎవరికి టిక్కు పెడితే ఆ టిక్కుని కంటిన్యూ, ఓకే నువ్వు ఈ నియోజకవర్గంలో పని చెయ్యి, లేదు వాళ్ళని ఎవరిని బయటికి పంపించామంటే బయటికి పంపించేస్తున్నాడు. అదంతా మరి జనరల్ మేనేజర్లు చేసే పనే కదండి. ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అది పబ్లిక్ గా అందరికి తెలిసిన విషయమే. అది అంతకు మించి పవన్ కళ్యాణ్ దగ్గర సత్తా లేదు. ఒక సినిమా 3 గంటల షో ఎలా ఉంటుందో, 3 గంటల షోలో అది బాగుందా బాగాలేదా అని జనాలు తేల్చేస్తారో, అలాగే 13 ఈ సినిమాకి తెర పడిపోతుంది ఖచ్చితంగా. ఈ సినిమా నుంచి తప్పుకుని, ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని ఇంట్లో కూర్చుంటారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకుని పిఠాపురం నియోజకవర్గం వచ్చి కూర్చుంటే, ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో అతిగతి లేని నియోజకవర్గంలో ఉంది. శ్రీమతి వంగ గీత గారు దూసుకుపోతున్నారు అక్కడ, ఆవిడ గెలుపుకి దిశగా పరుగులు పెడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టంట్ లాగా, సినిమా షూటింగ్ లాగా ఉగాది రోజుని ఒక ఇల్లు తీసుకుని దానికి ఏదో షోయింగ్ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన షూటింగ్లు చేసుకుంటున్నాడో లేదంటే పవన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సెక్రటరీ పని చేస్తున్నారో అన్నది మరి చూసే జనాలకి తెలియాలండి. రైట్, మార్కెటింగ్ మేనేజర్ గా చేస్తున్నారు అనేది ముద్రగడ గారు. మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణ గారు అమలాపురం. సత్యనారాయణ గారు నమస్కారం చెప్పండి. ఏమిటి, చంద్రబాబు గారి దగ్గర మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని ముద్రగడ గారు అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? మేడం గారు చెప్పినట్టు సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి అన్నది పాత పదం అండి. కొత్త పదం ఏంటంటే అర్జునుడు సింగిల్ గా వస్తాడు, కౌరవులు గుంపులుగా వస్తారు. నిన్న అర్జునుడు గుడి వాళ్ళ ఎక్కి పెట్టిన బాణం ఉత్తరాంధ్రలో ఎక్కడ తగలాలో అక్కడ తగిందండి. ఆయన గంగిర్లు ఎత్తిపోయి ఆ రాడు, అక్కడ రాడు కనపడలేదు, ఏమి కనపడలేదు, ఎవరికి తగలలేదు, ఏడి ఏడి దొరికడా 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 అని ఒక కంగారు పడిపోయాడు. ఒక పిట్టల ద్వారా మాట్లాడుకోవడం మించి తప్పించి అతని దగ్గర ఆయన అట్లా మాట్లాడుతున్నారు. నాయకుడు వేస్తాం ఏం కనిపించలేదు. ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి గంతులు గంతులు వేస్తున్నట్టు ఒక వీడియో చూశాను. ఆ గంతులు పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పుకోవడం అనవసరం లేండి. ఈరోజు పిల్లల తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారండి, వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నాడు. అయ్యో జీవితాలు నాశనం అయిపోతున్నాయి, పిల్లల చదువులు కూడా చదువుకోవట్లేదు, వాడు పరీక్షలు కూడా చెప్తున్నారు అని తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతున్నారండి. అటువంటి మహానుభావుడు అండి, ఆయన ఏదో ఉదయం చేస్తాను కోపంలో ఉదయం చేస్తాను అంటాడు, కానీ గంప కొత్తగా అమ్మేశాడు అన్న సంగతి కాపుజాతి సమాజం తెలుసుకుందండి. రైట్, కాపులు మరి కాపులు మరి అంత అమాయకులం కాదు కదా. ఈయన అమ్మేస్తుంటే వాళ్ళు అమ్ముడిపోతారు అంత తేలిగ్గా. అమ్మాలని ఆయన ప్రయత్నం అయ్యుండొచ్చు, వీళ్ళు ఎదురు తిరుగుతారేమో చూడాలి. రైట్, రఘునాథ్ గారు ఏలూరు నుంచి. రఘునాథ్ గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. ఈ రాయదాడి గురించి మన పవన్ కళ్యాణ్ గారు చాలా విడ్డూరంగా నీచంగా మాట్లాడాడండి. ఆయనకి ఏం క్రెడిబిలిటీ ఉందండి? ఏపీ చరిత్రలో కానీ నేషనల్ లీడర్స్ ఎవరెవరు ఎంతమందో తెలుసా ఆయనకి? తెలియదు.
ఇలా రాయి జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలితే రాష్ట్రానికి తగిలినట్ట అంటారు. అవును, ఆయనే కదంటే మనకి ప్రథమ పౌరుడు, మరి ముఖ్యమంత్రి కదా. మరి ఈయన రాయి తగిలితే తెలియదా నొప్పి? అది క్యాట్పుల్ట్ నుంచి కాదు, ఇంకోటి నుంచి కాదు అనేది కాదు సార్, వాస్తవంగా తగిలింది, లెక్క వచ్చింది. ఈ మధ్య నా మిత్రులతో తరచూ వాచ్ చేస్తాను తమరి డిబేట్లన్నీ. నా మిత్రులతో ఒక 20 రోజుల క్రితం అన్నా నేను, అరే ఈయన మీద ఏదైనా థ్రెడ్ అటాక్ కూడా జరుగుద్దేమోరా ఈ ఎలక్షన్ లో, వారు వన్ సైడ్ గా ఉందరని నా మిత్రులతో చాలా సార్లు ఉటంకించారు. అదే జరుగుతుంది, రేపు కూడా అదే జరుగుతుంది. ఇకపోతే ముద్రగడ గారు చెప్పింది కరెక్టే, ఈయన మార్కెటింగ్ మేనేజరే, ఆయన పార్టీ వస్తే 24 సీట్లు ఇస్తే ఆ అమరావతిలో భూ కుంభకోణాల్లో కూడా ఉన్నారండి. ఇరా జనంలో క్రెడిబిలిటీ లేని నాయకుడు, క్యారెక్టర్ లేని నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంత వయసు అండి, అంత వయసు అయినా తండ్రి వయసులో మాట్లాడాలి ఆయన. రాడు చేయండి రా, కొట్టండి రా, ఏ దొరికితే చేసేయండి రా, మంచి చేసేయండి రా, ఇదండి. ఇది లీడర్షిప్ క్వాలిటీస్ 54 ఉన్నాయి సార్. అవును, సోషల్ వర్క్ లో చదివి నేను ఉద్యోగం చేసి రిటైర్ చేశాను. మాట వరుసగా అయ్యా అమ్మ నాయన అనాలి, అసలు ఆ పదమే లేదు. వేరే చంద్ర ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటాడు. అవును, ఎక్కడ కూడా పొల్లు సంస్కారయుక్తంగా మాట్లాడతాడు. మన మన ఈయన రాజుగారు చెప్పినట్టు విశ్లేషకులు చెప్పినట్టు ఆయనకున్న లక్షణాలన్నీ ఇవన్నీ తొక్కేసి చూడండి సార్, ఎప్పుడో ఎప్పుడు ఓటేద్దామా అని కసిగా ఎదురు చూస్తున్నామండి. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఇక కృష్ణరాజు గారు చెప్పండి, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ మార్కెటింగ్ మేనేజర్గా బాగా ఉపయోగపడుతున్నాడంటారా? ఎస్టేట్ మేనేజర్ గాను, మార్కెటింగ్ మేనేజర్ ముద్రగడ గారు భలే కొత్త పేరు పెట్టారు సార్. ముద్రగడ గారు నిజానికి ఒక కాపు ఉద్యమ నేత. ఆయన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక సమావేశానికి కలిసి ఒక కలితో పడినారు. దానిని కూడా చెడగొట్టింది చంద్రబాబు నాయుడు గారేనన్న భావన కాపుల్లో ఉందండి. అంటే వరిద్దరు కలిస్తే మళ్ళీ ఏమన్నా రేపు మనకేమన్నా థ్రెట్ వస్తుంది, ఇంకోటి వస్తుంది అనే భయం బహుశానికి ఉందేమో. అయితే ఈ మధ్య కాలంలో ఒక 10 డేస్ క్రితం తణుకులో కాపుల సమావేశం జరిగిందండి. దాన్ని నేను ఏదో ఒక ప్రేక్షకుడికి వెళ్ళాను, పని మీద వెళ్తూ అక్కడ ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను, విన్నాను. అక్కడ ఒక కాపు నాయకుడు ఏమంటాడంటే, అయ్యా మా కాపులు ఎవరు కూడా అమ్మకానికి లేరు, వీఆర్ నాట్ ఫర్ సేల్. పవన్ కళ్యాణ్ ఏదో వారి ఒక ల్యాబ్ డాగ్ లాగా, అంటే ఒక పెంపుడు కుక్కలాగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి. మేమైతే అట్లా ఉండం మేము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అంటే ఆయన అమ్ముడిపోతే మేమెందుకు అమ్ముడిపోవాలి, ఆయన వల్ల మా కాపు జాతికి అపకీర్తి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఆయన ఏదో ఆయన వల్ల ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు పప్పులో కాలేసినట్టే. ఆయన వల్ల ఇంకా నష్టం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి లాయల్ గా ఉన్న కాపులు కూడా ఈ రోజున చాలా మంది ఈ పొత్తు వలన తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు అని చెప్పి ఆయన చెప్పిన మాటలండి. కాబట్టి ఇప్పుడు దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎంత కాపు ద్రోహి విద్వేషి అంటే, దాదాపు మీకు 18-20% కాపులు మన స్టేట్ లో ఉంటే ఆయన 114 స్థానాలకు గాను, ఆయన టీడీపీ పోటీ చేసిన 114 స్థానాలకు గాను కేవలం 11 మాత్రం ఇచ్చాడు. రెండోది ఎంపీల్లో ఒక్కడు కూడా కాపులకి ఇవ్వలేదు. వారి మిత్రపక్షం బీజేపీ అయితే ఒక్కడు కూడా కాపులకి ఇచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. 10+6 16 10 అసెంబ్లీ 6 లోక్సభ చూస్తే ఒక్కడు కూడా కాపులకి ఇవ్వలేదు. అంటే ఈ కూటమి అంతా కూడా కాపులకు దూరం అయ్యింది, కాపులకు అన్యాయం చేసింది. కాబట్టి ఈ కాపుల్లో అత్యధికులు రేపు ఈ కూటమిని ఓడించేందుకు కృషి చేస్తారని చెప్పి నాకు తణుకులో ఆ కాపు నాయకుడు చెప్పిన సమాచారం సార్. రైట్, అయితే పవన్ కళ్యాణ్ గారు నీ ఒక్కడికి సీట్ ఇస్తే సరిపోద్దని ఏమన్నా అనుకున్నారా? మొత్తం 144 సీట్లలో మీరు చెప్పారు కాపులకు తక్కువ ఇచ్చాడని చెప్పి, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇవ్వలేకపోయాడు? అది మరి విచిత్రంగా ఉంది కదా. అట్లాగే ఇంకా వేరు వేరు వర్గాలకు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు. అసలు రాష్ట్రం అంతా పోటీ చేయాల్సిన పరిస్థితి నుంచి ఏదో ఆయన ఇస్తే చాలు నాకు ముష్టి వేసినట్లు అన్నట్టుగా చివరికి 10 మందితోటి పోటీ చేస్తే ఇంకా అది పార్టీ అట్లా అవుద్ది. రాష్ట్రంలో ఆయన ఎప్పుడు సీఎం అవ్వాలని కదా ఆ రోజుల్లో కాపులు అనుకున్నది. కానీ ఇప్పుడు పూర్తిగా వాళ్ళని నిరాశపరిచి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఓట్లు ఎట్లా తీసుకోగలుగుతాడు? మార్కెటింగ్ మేనేజర్గా ఎట్లా పనిచేస్తాడు? కాపుల్ని మోసం చేయగలుగుతాడా పవన్ కళ్యాణ్? సార్ ఇప్పుడు మీరు ఇది మంచి మాట ఇది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ గా మారిందండి. ఆ పార్టీ అంతా కూడా వందలాది వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళతో నిండిపోయింది.
వారు ఇప్పుడు రాజకీయాల్లో ఒక వ్యాపారమయంగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి సంస్థలోకి ఈసారి ఎన్నికల్లోకి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారు ఏదో ఒక సేల్స్ మేనేజర్ గా. పేరు అయితే మనం మార్చేస్తారండి ఆయన, నాకు సందేహం లేదు. కాబట్టి ఇది తాత్కాలిక ఉద్యోగం ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి. ప్యాకేజ్ ఇస్తున్నారు, ఓకే నీ ఫలితాలు రాలేదు, ఓకే నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పి ఇంకో తీసుకొస్తారు అక్కడికి. కాబట్టి ఇది తాత్కాలికమైన ఉద్యోగం కోసం అని పవన్ కళ్యాణ్ గారు అక్కడ జాయిన్ అయ్యారు. ఆయన వల్ల పెద్దగా ఆశించిన ఫలితాలు రాకపోగా ప్రతికూల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఈ కూటమి అనేది కాపులకు వ్యతిరేకంగా మారింది అనేది అత్యధిక సంఖ్యలో ఉన్న కాపుల భావన. రైట్. గోపాలకృష్ణ గారు పాయకరావుపేట నుంచి. గోపాలకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. గోపాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు మార్కెటింగ్ మేనేజర్ అనడం కూడా కరెక్ట్ గా సార్. ఎందుకంటే అతను కామెడీ యాక్టర్ సార్, రాజకీయంలో నవ్వుకోవడానికి ఊగిపోవడం అదేదో చూస్తా ఉంటే చాలా నవ్వు వస్తుంది తప్ప అతను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. అవసరం లేదా? తర్వాత అంటున్నారు సార్ రాయి తిరితే గులకరాయి తిరితే పెద్ద అయిపోవాలి. రాష్ట్రంలో తగిలిందండి, పేదవాడికి తగిలింది సార్. జగన్ గారు తగిలింది రాయి, ప్రతి పేద హృదయానికి తగిలింది సార్. అది ప్రతి పేద గుండెకి తగిలిందా? పేద గుండెకి తగిలింది సార్. అది చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే వీళ్ళందరూ బాధ ఏంటి, జగన్ గారు పేదవారికి మేలు చేస్తున్నారు, పేదవారి దగ్గర మేము నిలబడలేకపోతున్నాం. ఈ రోజు పేదవారు హ్యాపీగా బ్రతుకుతున్నారు, పెద్దవారు మాట వినట్లేదు. అదే సార్ వాళ్ళ బాధ అంతా. అది కరెక్ట్. రైట్ రైట్. అనిల్ కుమార్ గారు ఇంకొకరు. అనిల్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. ఇక్కడ మన జగన్ గారి మీద దాడి జరిగిన తర్వాత అంతకు ముందు కూడా నాది ఒక భావన ఉండేది. ఆల్రెడీ ఆయనకు నలుగురు స్టార్ కంపెనీస్ ఉన్నారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, ఆ బీజేపీ పురంధేశ్వరి గారు, సొంత చెల్లెలు షర్మిల గారు, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదండి. ప్రచారం చూస్తే అర్థమవుతుంది కదండి. షర్మిల గారు బాగా చెప్పారు. షర్మిల గారు మీ జగన్ గారు ఏం చేశారు చెప్పండి అనగానే ఒక కుర్రాడు వచ్చి మా దంచి అవతల పారేశాడు. ఇకంతే ఆవిడకి ఇక నోరు పెగలటమే కష్టం అయింది. రెండో విషయం అండి. అవును, రెండో విషయము ఇక్కడ రాయి అనేది ఏదో ప్లాన్ చేసుకొని వేశారు. ఇంత ఈడియాటిక్ ఆర్గ్యుమెంట్ ఎంత ఈడియట్ అయినా చేయదండి. ఎర్రగడ్డలో ఉన్నారు కానీ, ఆ వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో ఉన్నారు కానీ ఇంత ఈడియాటిక్ కామెంట్ చేయరు. అదే చంద్రబాబు గారు నియమించుకోమని ఎందుకు చిన్న పులకరాయి సాటర్డే కొట్టండి అని చెప్పి అనాలి కదా, చిన్నదానికే చేస్తారేంటి. మూడో విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఈ రాయి రగిలిన విషయంలో చేసిన కామెంట్స్ కి మన నాగబాబు రిప్లై ఇచ్చిన దానికి, ఫస్ట్ ఇచ్చిన నెగటివ్ దానికి, వాళ్ళ అబ్బాయి అండి వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఎక్స్ లో పోస్ట్ చేశాడు ఏమని. మా నాన్నగారు చేసిన కామెంట్స్ చాలా తప్పు, నేను దానిని ఖండిస్తున్నాను. జగన్ గారి మీద దాడిని కూడా నేను ఖండిస్తున్నానని ఎక్స్ లో వరుణ్ తేజ్ గారు పోస్ట్ చేశారు. ఇంకా చెక్ ఇట్ అండి. ఆ తర్వాత మళ్ళీ నాగబాబు తన వైఖరి మార్చుకుని పద్ధతిగా రాసినట్టున్నాడు. అంటే కొద్దిగా కొడుకు బుద్ధి చెప్పిండేమో సార్. ఓహో, వరుణ్ తేజ్ ఆయన పేరు. వరుణ్ తేజ్ భద్రత గారు చెప్పాడు. ఆ కుర్రాడు ఎవరో గానీ బాగా చెప్పాడు వాళ్ళ అబ్బాయి. అవునవును, ఆ కుర్రాడుకున్న ఇంగితం అన్న పవన్ కళ్యాణ్ గారికి లేకపోవడం ఉండాలి కదా. రైట్, చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు మిత్రమా అనిల్ కుమార్ గారు. రైట్, ఇక మన రాజీవ్ చెప్పండి. ఏంటి మార్కెటింగ్ మేనేజరు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడా? ఎస్టేట్ చంద్రబాబు గారికి ఎస్టేట్ మేనేజర్ అంట, ఆయన సవాల్ విసిరాడు. హైదరాబాద్ విజయవాడలో నీకున్న ఆస్తులన్నీ అమ్ముకొచ్చి పిఠాపురంలో ఉంటావా అని అడుగుతున్నాడు. మరి ఆ పరిస్థితి ఉంటుందా? ఎస్ సార్, పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు మాటలతో కోటలు కడతాడు, ఎలక్షన్ అయిపోగానే హైదరాబాద్ పారిపోతాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురం కొత్త ఏమో గానీ మా గాజువాక మా విశాఖపట్నానికి అలవాటు అయినటువంటి వ్యక్తే. ఇదే గాజువాక లో పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో గెలిచినా ఓడినా రెండు వారాలకు ఒకసారి గాజువాక వస్తారు, నియోజకవర్గంలో ఉంటారని చెప్పి కాకమ్మకబులన్నీ చెప్పి ఓడిపోగానే పారిపోయిన రాజకీయ పిరికి పంద. రేపు పిఠాపురంలో కూడా అదే జరగబోతుంది. ఎస్ ముద్రగారు పద్మనాభం గారు చెప్పింది నిజమే. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్ మేనేజరే, చంద్రబాబు నాయుడు గారికి సేల్స్ మేనేజర్ లాంటోడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన ముఖం కాపుల్లో చెల్లదు కాబట్టి, తన ముఖం చూస్తే కాపులు కాని చుమ్మేసే పరిస్థితి ఉంది కాబట్టి, కాపు ద్రోహిగా చంద్రబాబు నాయుడు ముద్ర పడ్డాడు కాబట్టి ఆయనకు ఒక కొత్త మాస్క్ కావాలి. ఆ మాస్క్ ను కొనుక్కి తెచ్చిపెట్టుకున్నాడు. ఆ మాస్క్ పేరే పవన్ కళ్యాణ్. అయితే కాపుల్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి పాలికాపులు చేద్దాం అనుకుంటే చూస్తూ కూర్చోటానికి కాపులు ఎవరు అసమర్థులు కాదు, అమాయకులు కాదు. కాపులు అంటే నిజాయితీకి మారు పేరు. కానీ మా దౌర్భాగ్యం మా దురదృష్టం ఏంటంటే మా కాపు జాతి అనే నిజాయితీ తోటలో
పవన్ కళ్యాణ్ అనే అవినీతి మొక్క మొలిసింది, అది మా దురదృష్టం, మా జాతి దౌర్భాగ్యం. ఇలాంటి పవన్ కళ్యాణ్ లు మహానుభావుడు దేవుడు దయవల్ల మనకి స్వతంత్రోద్యమం సమయంలో లేరు కానీ, లేకపోతే ఇలాంటి దుర్మార్గులు ఉంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళకు ఇంకో వందేళ్ళు తాకట్టు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. ఆయన స్వలాభం కోసం, ఆయన ఆర్థికంగా బలపడటం కోసం, లేకపోతే ఇంకోటి చేసుకోవడం కోసం కాపు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ని ఈ కాపులే ఖచ్చితంగా రాజకీయంగా పరిగెత్తిస్తారు, నో డౌట్ అందులో, ఓటమి ఖాయం. అయితే సినిమాలు వ్యక్తిగా మన ముద్రగడ పద్మనాభం గారు చెప్పినటువంటి మాట కూడా గుర్తు చేస్తున్నాను మీకు, ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎవరికి సీట్లు ఇస్తున్నాడంటే సినిమా వాళ్ళకి, లేదా వ్యాపారస్తులకి, లేదా బడా బడా బాబులకి వాళ్ళ సీట్లు ఇస్తారు. మేమెవరికి ఇస్తాం? టిప్పర్ డ్రైవర్లకి, ఉపాధి హామీ కూలీలకి, సామాన్యమైనటువంటి యువకులకి, లేకపోతే ఇటువంటి వాళ్ళకి మేము సీట్లు ఇస్తాం. సో దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం అంతా. ఇంకొక విషయం, మీరు ఇందాక ఎస్ చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్, ఆ ప్యాకేజీ మహిమ ఎలా ఉంది అంటే, ఒక పాటల సెట్ సూర్యచంద్రరావు సీట్ కోల్పోయాడంటే ప్యాకేజ్ మహిమ, ఒక పంచకర్ల సందీప్ భీముల్లో సీట్ కోల్పోయాడంటే ప్యాకేజ్ మహిమ, ఒక పోతిన మహేష్ సీట్ కోల్పోయాడంటే ప్యాకేజ్ మహిమ. ప్యాకేజీ తీసుకుని నోరు మూసుకుని తన సొంత వాళ్ళని పాము తన పిల్లల్ని మింగినట్టుగా ఈ రోజు తన కోసం ఆర్ఎస్ లో కష్టపడినటువంటి పార్టీ నాయకులనే అంతమొందించాడు రాజకీయంగా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడమే కాదు, సొంత పార్టీ నాయకులందరినీ కూడా రాజకీయంగా తుదిముట్టించాడు. కాబట్టి పవన్ ని కాపులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ముమ్మాటికి చల్లనటువంటి సరుకులు పట్టుకుని తిరిగే చంద్రబాబు నాయుడు హామీలను ప్రజలు నమ్మరు. కాబట్టి ఆ హామీలను నమ్మించడానికి చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసుకున్నటువంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పవన్ కళ్యాణ్, నో డౌట్ అందులో. రైట్, మొత్తం మీద ముద్రగడ గారు చెప్పిన వ్యాఖ్యలు చాలా మంది అంతా సమర్థిస్తున్నారు. నిజంగానే చంద్రబాబు గారికి ఎస్టేట్ మేనేజర్ గాను మార్కెటింగ్ మేనేజర్ గాను పనిచేసే పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం చాలా దురదృష్టం. ఆయనకున్న దీనికి పద్ధతిగా ఉండి గత 5 ఏళ్ళుగా కనుక ఇండిపెండెంట్గా పనిచేసినట్లయితే ఒక ఆల్టర్నేటివ్గా అయితే ఒకటి ఒప్పుకోవాలి, చంద్రబాబు గారు తెలివిగా పవన్ కళ్యాణ్ అన్న అతన్ని సీఎం రేస్లో లేకుండా చేసి తొక్క వదల పారేశాడు కదా, ఆ విషయం ఈయనకి అర్థం కావట్లేదు. రైట్, కృష్ణరాజు గారు, కొండ రాజీవ్ గారు, శేష్ కుమార్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.